అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పీర్ల పండుగ ఉత్సవాల్లో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో పాత కక్షల నేపథ్యంలోనే మరోసారి ఘర్షణకు దారితీశాయి. జిల్లాలో కోవిడ్ నిబంధనలు కొనసాగుతూ ఉండగా పీర్ల పండుగ ఉత్సవానికి ఎలా అనుమతినిచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యంతోనే గ్రామంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇక అనంతపురం జిల్లాలో పీర్ల పండుగ సందర్భంగా ఒక గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, సాయంత్రం నుంచి కూడా అనంతపూర్ జిల్లా బెలుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పూర్తిగా మొత్తము భారీగా పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు రాళ్లతోనూ కర్రలతో దాడి చేసుకున్న సంఘటన అయితే వెలుగు చూశాయి. అయితే పీర్ల పండుగ బెలుగుప్ప మండలంలో పీర్ల పండుగ జరపడానికి ఆ గ్రామంలో గతంలో కూడా గ్రామంలో శ్రీరంగాపురం గ్రామంలో ఇరు వర్గాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఎప్పుడు పీర్ల పండుగ జరిగినా కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొని నేపథ్యంలో కనిపిస్తుంటది. అయితే ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైనా పీర్ల పండుగలు జరపరాదు అని పోలీసులు కఠినమైన ఆంక్షలు ఉన్నా కూడా పర్టికులర్ గా బెలుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామంలో పోలీసులు ఎందుకు ఆ గ్రామంలో పీర్ల పండుగకు అనుమతిచ్చారు, అదేవిధంగా ఈ దాడి జరుగుతున్నా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అన్నట్లు కూడా అక్కడ గ్రామస్తుల ప్రజలైతే కూడా తీవ్ర విమర్శలు అయితే ఎక్కిపెట్టారు. దీని మీద జిల్లా ఎస్పీ పూర్తిగా పర్యవేక్షణ చేసి విచారణ జరిపి ఏదైతే గొడవ పడిన వారిని కఠినంగా శిక్షిస్తామంటారు. ఇప్పటికైతే మొత్తం పోలీసులు ప్రొటెక్షన్ తో ఆ శ్రీరంగాపురం గ్రామం అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. బేసిక్ గా పాత కక్షల వల్ల ఇట్లా పీర్ల పండుగ రోజు కొట్టుకున్నారని పోలీసులు వాదన. మళ్ళీ అక్కడైతే స్వల్పంగా గాయపడ్డ వారందరికీ కూడా మండల హెడ్ క్వార్టర్స్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీని మీద పూర్తిగా దర్యాప్తు చేసి తప్పు చేసిన వారిని మాత్రం పూర్తిగా శిక్షిస్తామని అటు జిల్లా ఎస్పీను పోలీసు అధికారులు చెప్తున్నారు. గ్రామంలో అయితే ఇంకా కొంచెం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మురళి, సకాలంలో పోలీసులు స్పందించకపోవడం వల్లే ఘటన ఘర్షణ అనేది పెద్దగా అయింది అనేటువంటి మాటను కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ఖచ్చితంగా చెప్పొచ్చు మురళి, ఎందుకంటే ఎక్కడైనా కోవిడ్ నిబంధనలతో అసలు పీర్ల పండుగ గుడి సంబరాలే జరపకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు ఉన్నా కూడా మండలంలో పోలీసు డిపార్ట్మెంట్ ఎస్ఐ కానీ లేకపోతే డిఎస్పీ రేంజ్ లో కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు, అసలు ఈ పీర్ల పండుగ జరపడానికి కారణం ఎవరు అనుమతులు ఇచ్చారు, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ ఒత్తిడి వల్ల ఆ గ్రామంలో పీర్ల పండుగకు అనుమతి ఇచ్చారు, లేకపోతే ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఆ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం అనేది తీవ్ర విమర్శలు అయితే ఎక్కిపెట్టారు. ఆ గ్రామస్తుల్లో అయితే మాత్రం ఇరు వర్గాల మధ్య భారీగా గాయపడిన వాళ్ళంతా ఆందోళనకరంగా ఉంది. కొంతమంది ఇప్పుడు ప్రజలంతా మాత్రం పూర్తిగా ఇది పోలీసుల వైఫల్యం వల్లే మా గ్రామంలో ఇట్లా గలాట్లు జరిగాయని చెప్తున్నారు మురళి. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. ఏపీ